హ్యాష్టాగ్ ఆస్ డాక్టర్ జానవర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాం. సంగం వర 274, సార్, క్యాన్ కాంబినేషన్ ఆఫ్ రిడెన్సిల్ అండ్ రోజ్ మెరీ ఆయిల్ కెన్ రీగ్రో హెయిర్ ఆన్ ద హెయిర్ లైన్ ఏరియా, ప్లీజ్ టెల్ సార్. రిడెన్సిల్ ఇంకా రోజ్ మెరీ హెయిర్ ఆయిల్ కాంబినేషన్ తీసుకొని హెయిర్ లైన్ ఏరియాలో అప్లై చేస్తే మళ్ళీ హెయిర్ లైన్ రీగ్రో అవుతుందా అంటే, ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ స్టేజ్ ఆఫ్ హెయిర్ లాస్ యువర్, అంటే మీ స్టేజ్ ఆఫ్ హెయిర్ లాస్ మీద ఇవి పనిచేసే పద్ధతి డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ హెయిర్ ఇప్పుడిప్పుడే లాస్ అవుతుంది అనుకుందాం, మీ ఫ్యామిలీలో బట్టల ఉంది, బట్ మీకు ఇప్పుడిప్పుడే ఆ హెయిర్ లాస్ లక్షణాలు కనిపిస్తున్నాయి అంటే ఈ కాంబినేషన్ వాడినప్పుడు అంతో ఇంతో జుట్టు కొంచెం వచ్చే ఛాన్స్ ఉంది, ఎగ్జాక్ట్గా హెయిర్ లైన్ రాకున్నా కూడా. బట్ అలా కాకుండా ఆల్రెడీ మీకు బట్టల ఫామ్ అయిపోయి ఫ్రంట్ హెయిర్ లైన్ కాస్త చాలా వెనక్కి వెళ్ళిపోయింది, ఒక 3-4 సెంటీమీటర్స్ అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో కనుక మీరు ఈ రిడెన్సిల్ రోజ్మెరీ హెయిర్ ఆయిల్ కలిపిన మిశ్రమం వాడితే ఏమైనా రిజల్ట్స్ ఉంటాయా, హెయిర్ లైన్ మళ్ళీ వస్తుందా అంటే, బేబీ హెయిర్ కొన్ని గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, తప్పితే మనం దువ్వెన పెట్టి దువ్వుకునేంత హెయిర్ లైన్ వస్తుందా అంటే లేదు, అస్సలు రాదు. నిజానికి ఇటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఈవెన్ మినాక్సిల్ వాడినా కూడా హెయిర్ లైన్ ఏరియా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. నిజానికి ఇటువంటి సిచ్యువేషన్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఈ హెయిర్ లోషన్లు, రిడెన్సిల్లు, ఈ సీరంలతో జుట్టు వస్తుందని వేచి చూడడం కాదు. ఇటువంటి సిచ్యువేషన్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే మీకు ఈజీగా ఆ ఏరియాలో హెయిర్ లైన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బట్ ఆ మిగిలిన హెయిర్, అంటే హెయిర్ లైన్ వెనకాల భాగంలో అయితే హెయిర్ మిగిలి ఉన్నాయి కదా, వాటిని కాపాడుకోవడానికి మినాక్సిల్ వాడచ్చు. మినాక్సిల్ కనుక మీకు సెట్ అవ్వట్లేదు అంటే రీడెన్సిల్ కావచ్చు, లేదా రోజ్మెరీ హెయిర్ ఆయిల్ కానీ వాడి అట్లీస్ట్ ఆ వెనకల మిగిలిన వెంట్రుకల్ని కాపాడుకోవడానికి ట్రై చేసుకోవచ్చు. బట్ జస్ట్ రీడెన్సిల్ అండ్ రోజ్మెరీ హెయిర్ ఆయిల్ మాత్రమే వాడి ఫ్రంట్ హెయిర్ లైన్ మొత్తం ఇంప్రూవ్ అవుతుందా అంటే అలాంటిది జరగదు.